నవతరం ఐదవ భాగం నాలుగవ భాగంలో ప్రసాద్ మీద దాడి చేసిన దాడి చేయడానికి కారణం జానకి రామారావే అని భావిస్తుంది శ్రీదేవి దాంతో వాళ్ళిద్దరి మీద మండిపడుతుంది నవీన్ నిశ్చల ఇద్దరు జంటగా ఎక్కడికో పారిపోయారని తెలిసి అందరూ బాధపడతారు కథ కొనసాగుతుంది రామారావు దిగులుగా పైకి చూస్తూ పడుకున్నాడు శ్రీదేవి సుధామను చూసి లేచొచ్చాడు అతడిని చూస్తుంటే పన్నెండు రోజులు లంకణాలు చేసినట్లున్నాడు నిశ్చల నవీన్ విషయం ఏమైనా తెలిసిందా రామం ఈరోజు ఉదయమే ట్రంకాలు చేశారు వాళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారట శ్రీదేవి ముఖం జేవురించింది ఆమె చూపుల్లో అనుమానం నగ్నంగా నాట్యం చేసింది అక్క ఇంకా వాళ్ళిద్దరూ నా అనుమతితో వెళ్లారని అనుకుంటున్నావా అన్నది అక్క నేను రహస్యాలు దాచటం ఎంత ప్రమాదమో తెలిసింది అక్కయ్యా నువ్వు పెంచిన ప్రసాద్ నా స్వంత బిడ్డక్క నా స్వంత బిడ్డ రామం నీ మతి స్థిమితంగా ఉందా ఉంది ఇంకా ఈ పరిస్థితులు ఇలాగే ఉంటే మతి పోయేలా ఉంది అన్నాడు నూదురు రూమాలతో తుడుచుకుంటూ నిజం నిజం చెప్తున్నానక్క అన్నా చెల్లెళ్లకు పెళ్ళేమిటని అంగీకరించలేదు రామం నిజంగా నీకు మతిపోతోంది దాంతో మా మతి పోగొడుతున్నావు దిక్కులేని పిల్లాడు కదా సుధానిధి ఆశ్చర్యంగా అడిగాడు నిజం బావా ప్రసాద్ నాకు నాయుడి తాత మనవరాలికి ప్రసాద్ నాకు నాయుడి తాత మనవరాలికి పుట్టిన బిడ్డ నా రక్తం పంచుకున్న బిడ్డ అన్నాడు ఆవేశంగా అబద్ధం నా కళ్ళు కప్పాలని చూస్తున్నావు ఈసారి శ్రీదేవి గొంతు ఆవేశంగా లేదు దేవి అన్నింటికీ తొందరేనా అతను చెప్పింది కూడా వినరాదు సుధానిది విసుక్కున్నాడు వాళ్లకు గతం కళ్ళ ముందు తిరిగినట్టయింది ప్రసాద్ను అనాథాశ్రమంలో వదులుదామంటే రామారావు చేసిన గొడవ తమను పెంచుకొమ్మని చేసిన హడావిడి ప్రాధేయపడటం ఎన్నటికీ మర్చిపోలేరు ఆ తర్వాత ఏ చిన్న అవకాశం సందు దొరికినా నెలకోసారి రామారావు రావటం గుర్తుకొచ్చింది ఓసారి వ్యాపార నిమిత్తం కర్నూలు వెళ్ళి అర్జెంటుగా వెళ్ళాలన్నాడు ఆ రోజే ప్రసాద్కు జ్వరం వచ్చింది అన్ని వ్యాపారాలు వదులుకొని కూర్చుండిపోయాడు ఎంత వెళ్లమన్నా వెళ్ళలేదు ప్రసాద్కు పత్యం పెట్టాకే కదిలాడు అతను తెచ్చే బహుమతులు బట్టలు గుర్తుకొచ్చాయి మగపిల్లలు లేరని ఎంత శ్రద్ధో చూశారా అనుకున్నారే తప్ప ప్రసాద్ రామారావు కొడుకుని ఊహించినైనా ఊహించలేకపోయారు నమ్మకం కలగటం లేదు కదక్కా పిరికితనం ఎంత నరకమో అర్థమవుతుంది అన్నాడు మెల్లగా అతని కంఠం జీరబోయింది ఇది ఇది ఎలా సంభవం ఎలా సంభవించింది విధి అనుకోవాలక్క విధి అని అతి తేలికగా అన్నావు ఆ అమ్మాయిని నమ్మించి మోసం చేశావు కదా లేదక్కా ఆమె ప్రసవించాకే నాకు అనుమానం వచ్చింది మా ప్రవర్తనకు ఫలితం బాబు కావచ్చని అసలేం జరిగిందో వివరంగా చెప్పు చెప్తానక్క నేను బీఏ పాస్ అయ్యి ఊర్లో ఊరికే కూర్చున్న రోజులవి నాయుడు తాత మనవరాలికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు నాకు జానకితో వివాహం కుదిరింది అప్పుడు మనింటికి నాయుడు తాత మనవరాలు సుబ్బులు అమ్మకు సాయానికి వచ్చేది ఓ రోజు అమ్మ ఊరికి వెళ్ళింది సుబ్బులు తాత ఇద్దరూ వచ్చారు సుబ్బులు వంట చేస్తోంది నేను తాత నాన్న మాటలు వింటూ కూర్చున్నాం ఏంటబ్బాయి ఒక్కగానొక్కన మొగనలుసు ఇల్లరికమిస్తున్నావట నాయుడు అడిగాడు ఇల్లరికం ఎవరన్నారు మామా అంతా వాళ్ళు అయినా కరణం గారబ్బాయి ఉద్యోగరీత్యా అత్తవారింట్లో ఉన్నాడు అది ఇల్లరికమా ఉద్యోగమైనా పరాయి ఊరు వెళ్ళాలిగా నాన్న చుట్ట వెలిగించాడు ఏదో అందరూ అనుకుంటున్నారులే ఏదైతేనే వాళ్ళు సుఖపడితే చాలు అమ్మాయి డాక్టర్ చక్కని చుక్క వినయ విధేయతలు గలది అందుకే అంగీకరించాను అమ్మాయికి పిల్లలా మొన్న ఆపరేషన్ కూడా చేశారు అంతా ఆ ఏడుకొండలవాడి దయా అమ్మాయి సుబ్బులు కాగానే వచ్చేయి తాత వెళ్ళిపోయాడు తాతను సాగనంపుతూ నాన్న వెళ్ళాడు నేను మెల్లగా ఇంట్లోకి వెళ్ళాను సుబ్బులు దొండకాయలు వేపుతోంది ఒకసారి నా వంక చూసి తల వంచుకుంది ఆమెకు తాత నాయనమ్మల గారాభంలా ఉంది చాలా పొగరబోతమ్మాయి ఎప్పుడు పెళ్ళి అంటూ తాత హడావిడి చేసేవాడు ఎక్కడో సంబంధం కుదిరిందట ఏ సుబ్బులు మీ కాబోయే ఆయన ఎలా ఉంటాడు తమాషాగా అడిగాను మనిషిలా ఉంటాడు టపీమని జవాబిచ్చింది మేమంతా మనుషులా లేమా తల అడ్డంగా ఊపింది అదేం అన్నాను ఆశ్చర్యంగా మనిషి ఎవరు ఇల్లరికి వెళ్ళటానికి అంగీకరించరు తెలిసిందా నేను తేరుకునే లోగా పరిగెత్తిపోయింది నేను చాలా పట్టుదలగా ఆ అమ్మాయిని అవమానించాలని అనుకున్నాను కానీ ఎలా పల్లెటూరి పిల్ల నన్ను ఎద్దేవా చేయటమా రాత్రి భోజనం కూడా చేయలేదు ఆ అమ్మాయి వంట తినాలంటే అసహ్యం వేసింది ఆ తరువాత సుబ్బులు నేను తరచుగా ఇంట్లో పొలాల దగ్గర తారసపడేవారం సుబ్బులు నన్ను రెచ్చగొడుతూ ఏదో ఒకటి అనేది ఓ రోజు నన్ను పొలం దగ్గర చాలా రెచ్చగొట్టింది ఆడంగి ముత్తయ్యలు ఇల్లరికం పెడతారు సరేలే నేను ఆడంగివాడిని నీకెలాంటి వాడు కావాలి నీలాంటి వాడు మాత్రం కాదులే పారిపోబోయింది నాకు చెప్పలేని కోపం వచ్చింది ఆ కోపం మరో రూపం దాల్చింది సుబ్బులు నా చేతిలో పువ్వులా నలిగిపోయింది ఆవేశం చల్లారాక ఇద్దరూ ముఖాలు చూసుకోలేక ఇళ్ళు చేరాం మరో రోజు ఒంటరిగా దొరికిన సుబ్బులు నాకు లొంగిపోయింది ఇద్దరి పరిసరాలు ఇద్దరికీ పరిసరాలు పరిస్థితులు గుర్తులేవు ఆ రోజు సాయంత్రమే నేను అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళి ఓ కాంట్రాక్టర్కి భాగస్వామిగా వెళ్ళిపోవాల్సి వచ్చింది హైదరాబాద్ వచ్చాక ఒంటరిగా ఉన్నప్పుడు సుబ్బులు గుర్తుకొచ్చేది ఈసారి వెళ్ళినప్పుడు నాన్నతో చెప్తాను సుబ్బులు గూర్చి తొలివలపే తీయనిది అన్నారు కవులు ఆమెను వివాహం చేసుకోవాలి అనుకుని తీయని ఊహలతో ఊరు చేరాను అప్పటికే సుబ్బులకు వివాహమై అత్తవారింటికి వెళ్ళిపోయిందని తెలిసింది అమ్మా నాయుడు తాత మనవరాల్ భర్త ఎలా ఉంటాడు బాగానే ఉంటాడులే అన్నది ఆ జవాబు నాకు తృప్తినివ్వలేదు ఆమె సినిమాల్లో చూసినట్టు నా కోసం ఏడుస్తుందనుకున్నాను ఎవరితోనూ చెప్పుకోలేక అలా రాయిలా ఉండి దాని తరువాత పరిస్థితులు ఉప్పెనలా ఒకటి తర్వాత ఒకటి రావటం జానకి దేవితో నా వివాహం జరిగిపోవటం నేను హైదరాబాద్ పూర్తిగా కాపురం మార్చడం జరిగింది కొత్త దంపతులం నా కోసం కాక జానకి ఎటో ఆలోచించేది పని అంటే ప్రాణం ఉన్నట్టు నేనంటే ఆమెకున్న వస్తువుల్లో ఓ వస్తువును అన్నట్టు మాట్లాడేది నాకు చాలా బాధగా ఉండేది సుబ్బులు మాటలు పదే పదే చెవుల్లో మోగేవి మనిషివి కావు ఇల్లరికం వెళ్తావా అనుభవం లేని పల్లెటూరు పిల్ల ఇల్లరికం అంటే ఎందుకు ఏవగించుకునేదో అర్థమైంది ఆ తరువాత మెల్లగా అర్థమైంది ఏమిటంటే జానకి నాలాంటి పిరికిదేనని ప్రేమించిన వాడిని వదిలి సాంప్రదాయాల కోసం నన్ను చేసుకుందని నిజమా అని నిలదీసి అడగటానికి అంతరాత్మ అంగీకరించలేదు ఆమె నిర్లక్ష్యం చూస్తుంటే కోపం వచ్చేది జానకి మనం ఈరోజు ఓ స్నేహితుడి ఇంటికి వెళ్ళాలి తయారుగా ఉండు మంచిది సాయంత్రం వచ్చేసరికి ఆమె లేదు జానకి ఏదత్తయ్యా ఇంట్లోనే ఉండమన్నాను ఇంట్లో కూర్చుంటే కడుపు నిండుతుందా నాయన ఎవరికో సుస్తి అంటే వెళ్ళింది అత్తగారి సమాధానం విని మండిపోయింది ఆ రాత్రి జానకిని అడిగేశాను జానికి నేనంటే ఇష్టం లేదా ఎవరన్నారు ఒక రణాలా నీ ప్రవర్తన నీ నిర్లిప్తత చూస్తే తెలియటం లేదా నా స్వభావమే అంతా అని సరిపెట్టుకోమన్నావా మీ ఇష్టం అన్నది ఒక్కొక్కసారి ఆమెను నిలదీసి నీ ఇష్టం వచ్చిన ఎవరో అతని దగ్గరకు వెళ్ళు అందామనిపించేది కానీ చొరవ కానీ చొరవయ్యేది అలా రోజులు గడుస్తున్నాయి వద్దనుకున్నా నా ఊహల్లో సుబ్బులు తిరుగుతూనే ఉండేది ఉన్నంతలో అందినంతలో జీవితం సుఖమయం చేసుకోవాలి లేకపోతే నిరాశ నిర్లిప్త ఆవహిస్తాయి అనుకునేవాణ్ణి జానికి సినిమాకు వెళ్దామా ఓ రోజు అడిగాను హాయిగా మేడ మీద కూర్చొని కబుర్లు చెప్పుకుందాం నిన్ను చూడగానే మీ వాళ్లకు ఎక్కడలేని రోగాలు గుర్తుకొస్తాయి మనము కబుర్లు చెప్పుకున్నట్టే సరే సినిమాకి వెళ్దాం నేనెంతో ఆశతో ఆమె కోసం త్వరగా వచ్చాను అర్జెంటుగా కేసంటూ ఆమె వెళ్ళిపోయింది నాకు జానకిని చూస్తే మండిపోయింది వృత్తి పట్ల చూపే శ్రద్ధలో పదవవంతైనా నా పట్ల చూపితే అనిపించేది ఎవరైనా నన్ను సలహా అడిగితే మాత్రం డాక్టర్ను చేసుకోవద్దని పదిసార్లు నొక్కి చెప్తాను అని ఓ నిర్ణయం చేసుకున్నాను సాయంత్రం లేకలేక ఎప్పుడైనా షికారుకు బయలుదేరుతుంటే మా అత్తగారి మహిళా సమాజం వారు ఎదురొచ్చేవారు అన్ని రకాల టెస్టులు చేయించామే తల్లి మోకాళ్ల నొప్పులు తగ్గవు అని ఒక స్త్రీ మూలిగేది వయసు మీరాక ఆ జబ్బు అందరికీ వస్తుందని తెలుసు అన్నమే అరగదే మరొక ఆమె ఆవేదన తల్లి అన్నం అరగని జబ్బే ఉంటే దేశంలోని సగం ఆహార కొరత తీరిపోయేది అనుకునేవాడిని ఆ రోజు చాలా అశాంతిగా ఉంది జానకి తిరిగొచ్చింది ఆమె ఏదో యుద్ధం చేసి వచ్చినట్టు అలసిపోయింది అయినా నాకు కోపం తగ్గలేదు ఎందుకండి అంత కోపం భోజనం చేసి సెకండ్ షోకి వెళ్దాంలేండి అన్నది అనునాయింపుగా అంగీకరించాను నిజమే కదా ఒక డాక్టర్ పొరపాటు చేస్తే ఒక ప్రాణానికే ముప్పు అనుకున్నాను ఇద్దరం భోజనానికి కూర్చున్నాం ఇద్దరం బయటికి వెళ్తుండగా ఫోన్ వచ్చింది ఫోన్లో మాట్లాడొచ్చిన జానకి ఆదుర్దాగా నర్సింగ్ హోమ్కి వెళ్దామంది నేను వద్దని వారించాను ఇందాక డెలివరీ అయిన అమ్మాయికి ప్రమాదంగా ఉందట ఫిట్స్ వస్తున్నాయట అన్నది నాకు కసిగా కోపంగా ఉంది అయినా కారు అటుకేసి పోనిచ్చాను మేము వెళ్లేసరికి అంతా అయిపోయింది సుబ్బులు నిర్జీవ కాయం మీద తెల్లని గుడ్డ కప్పారు నా ప్రాణం గిలగిలలాడింది నాకు తొలి సుఖాలు అందించిన చెలి సుబ్బులు సుబ్బులు పొగరు నగవు ఎలా మర్చిపోతాను నాయుడు తాత దంపతులు నన్ను గుర్తించారు బాబు మా సుబ్బులు మా పల్లె అన్యాయం చేసింది బావురుమన్నారు ఊరివాడిగా సుబ్బులతో ఉన్న పరిచయం పురస్కరించుకొని సుబ్బులు అంతిమ సంస్కారం నా చేతుల మీదుగా చేశాను ఇద్దరిని అక్కడే ఆ రాత్రి ఉండమని ఉదయం వచ్చి మాట్లాడతానని చెప్పాను ఎందుకో ఆ పసివాడు నావాడనిపించింది దానికి వాళ్ళు చెప్పిన మాటలు ఆధారమయ్యాయి పెళ్లి చేశాం బాబు ఒక్కనాడు సుఖపడలేదు ఇద్దరికీ ఒక్క నిమిషం పడేది కాదు అమ్మాయి వివాహం నాటికే గర్భవతట ఎవరినైనా ప్రేమించిందా గిల్టీగా అడిగాను నా ముఖం వెలవెలపోవటం గమనించారేమో అంతే ఉంటుంది బాబు ఆకరి క్షణంలో పేరు చెప్పింది ఎవరు తాత ఎవరట ఎవరైతేనేం బాబు జరిగిపోయింది అనుకుంటే చక్కబడుతుందా మొదటి చెబితే వేళ్ళా పడి దాని జీవితం చక్కదిద్దేవారమో అన్నారు నాకేం తెలియనట్టు నటించి వారికి కాఫీ తాగించాను ఏం చెయ్యాలన్న ప్రశ్న నన్ను నిలదీసింది తెల్లవారి ఏదైనా ఆలోచించాలనుకున్నాను నేను వెళ్ళి ఆ రాత్రి అశాంతిగా గడిపాను కలత నిద్రలో ఉండగానే ఫోన్ వచ్చింది ఏమిటి తంగమ్మ నర్సును అడిగాను బాబుగారు రాత్రి మీరిక్కడ ఉండనీయమంటే అంటే సరే అన్నాం ఆ ముసలివారు పసిపిల్లవాడిని వదిలి పారిపోయారు బాబు అన్నది వస్తున్నామనేశాను ఆ తరువాత రగడే జరిగింది ఏం చెయ్యాలో తోచలేదు నాకు బాగా తెలుసు పైనున్న నమ్మకంతోనే నేను తండ్రిననే వదిలిపోయారు ఏం చెయ్యాలి అందరూ వాడిని అనాథ అనాథ అంటుంటే నా గుండె చెరువయ్యేది అనాథ ఆశ్రమంలో వదిలేకంటే ముందు అతని వాళ్లను కలుసుకుందామన్నాను దానికి జానకి అంగీకరించింది కోసం ఊరు వెళ్లాం మనవరాలి కాపురం కలతల పాలైందని చెప్పి ఆ ముసలివారు ఇల్లమ్ముకుని ఎక్కడికో వెళ్ళిపోయారని తెలిసింది అందరూ ఆశ వదులుకొని బాబుని అనాథాశ్రమంలో వదిలేద్దామంటున్నారు బాబు అని చెప్పి పెంచినా కలతలు తప్ప మరేం మిగలవని తెలుసు రాత్రింబవళ్ళు ఆలోచించాను మీరు గుర్తుకొచ్చారు నేను అనుకున్నట్టే మీరు బాబుకు ఆశ్రయం ఇచ్చారు ఆగాడు రామారావు గతంలో నుండి వర్తమానంలోకి వచ్చాడు చెప్పక్క చెప్పు అలాంటి నా ప్రాణాన్ని నేను కొట్టిస్తానా వాడు పరాయవాడుగా పెరుగుతుంటే ఎంత బాధపడ్డానో మీకేం తెలుసు రామారావు కళ్ళు చెమ్మగిల్లాయి ఎంత రామం ఒక్క మాట ఒక్క మాట నా చెవిలో వేస్తే వాడు రాజాలా పెరిగేవాడు అంతకంటే అప్రూపంగా పెరిగాడు దాని గురించి నాకు ఎలాంటి బాధ లేదు పిరికిగా ఎన్ని సమస్యలు కొని తెచ్చుకున్నానో చూడక్కా రామం నిన్ను ఎన్నో మాటలని నీ మనసు బాధ పెట్టాను క్షమించరా అయినా సగం పొరపాటు నీది పెద్దల వల్ల పొరపాట్లు జరిగినా పిల్లలు బాగా బుద్ధి చెప్పారు నిశ్చల నీ కోడలి అయిందిగా వాళ్ళు అడ్రస్ ఇచ్చారా రేపు రమ్మని టెలిగ్రామ్ ఇస్తాం ఈ నవీన్ గాడు హీరో అయిపోయాడు సుధామా విసుక్కున్నాడు అదంతా అమ్మాయి ప్రోత్సాహం లేండి అన్నది శ్రీదేవి ఏం చేస్తాం నీ పోలికలే వచ్చాయి అన్నీ మర్చిపోయి రామారావు హాయిగా నవ్వాడు ఇంకా నయం నా ట్రైనింగ్ అనలేదు నేను వెళ్తాను బాబు చూస్తుంటాడు శ్రీదేవి లేచింది కాఫీ తాగి అందరం వెళ్దాం రామారావు పనిమనిషిని కేక వేసి రమ్మని చెప్పాడు రేచల్ లైట్ వేసి ప్రసాద్ చేత మాత్రం ఇంగించింది ఈ పూట టెంపరేచర్ లేదు నా పేరు రేచల్ చురుగ్గా చూసింది ఆమె పొడవాటి జడ ముందుకు పడింది జడ పట్టుకొని లాగాడు బ్యాలెన్స్ తప్పి అతని చేతిపై పడింది అతను అబ్బా అని మూలిగాడు పరిహాసాలతో ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు డాక్టర్ గారు అనేది కొరకొర చూస్తూ నీకో శుభవార్త చెప్పాలి మీరు అమెరికా వెళ్తున్నారు అదేనా మీ రిజల్ట్స్ మీ నాన్నగారో మామయ్యో తెలుసుకుని ఉంటారు అన్నది విడిపించుకుంటూ నిశ్చల నవీన్ని వివాహం చేసుకుంది తెలుసా ఏమిటి ఆమె ఎగిరి పడ్డంతగా ఉలిక్కి పడింది వాళ్ళిద్దరూ తిరుపతి వెళ్ళిపోయారు అన్నాడు ఆ ఎప్పుడు ఎందుకు తెలియనట్టు నటించింది ఎప్పుడు అంటే గురువారం సాయంత్రం వెళ్ళారు ఎందుకు అనేది వారొచ్చి చెప్పాలి అన్నాడు నిశ్చల సంగతి బాగా తెలుసు మీరంటే విపరీతమైన అభిమానం అందుకే కావచ్చు అన్నాడు ఆలోచిస్తూ రేచల్ని వదులుకోవాలంటే చాలా బాధ అనిపించింది గుండెలో మొయ్యలేనంత బరువుగా తిరుగుతూ కాలం గడిపాడు ఇప్పుడు దూది పింజలా తేలిగ్గా ఉంది రేచ ఆమెకు జరిగింది నమ్మసఖ్యంగా లేదు మాటలు రానట్టు ఉండిపోయింది మనసులో నిశ్చలకు ధన్యవాదాలు అర్పించింది నీకేమనిపిస్తోంది జరిగిందంతా ఓ కళ అనిపిస్తుంది అన్నది ఆమె చెయ్యి తీసుకొని చెంప కానించుకున్నాడు అతనికి నిశ్చింతగా ఉంది కళ్ళు మూసుకున్నాడు రేచల్ మాట్లాడక మెల్లగా తలనిమురుతూ నిలబడిపోయింది మే ఐ ఇన్ నిశ్చల గొంతు విని రేచల్ దూరం జరిగింది నిశ్చలా నవీన్ లోపలికొచ్చారు జంటగా వచ్చి నమస్కరించారు ఇదేమిటి బావా ఇలా జరిగిందేమిటి ఎవరు చేశారు ఈ పని ఆదుర్దాగా అడిగింది అలాంటి పనులు చెప్పి చేస్తారా కదలబోయి మూలిగాడు రేచలు వచ్చి అతడిని పక్కకు దొర్లించింది ఏరా నవీ పెద్ద హీరో అయిపోయావు నవీన్ సిగ్గుపడ్డాడు ఈ అన్న తమ్ముడేగా నిశ్చలా నవ్వింది అక్కడే ఉన్న రేచలు చేపట్టుకుంది ఆప్యాయంగా నిశ్చితార్థం అనుకున్న దగ్గర నుండి నువ్వెంత నరకం అనుభవించావో నాకు తెలుసు రేచక్క రేచుక్క అంటే బాగుంటుందేమో నవీన్ నవ్వాడు రేచుక్క పగటి చుక్క అంటూ మీ అన్నను పిలవము పిలవమను వదినగారిని మర్యాదగా పిలవాలి సారీ తమాషాగా లెంపలు వేసుకున్నాడు నవీన్ వదినగారు ఈ మరిది లక్ష్మణుడిని కోపగించుకోకు బాగున్నారు రేచలు నవ్వింది వస్తాం బావా పెద్దల అక్షింతలు తిట్లు వెయ్యాలిగా ఇంకా వెయ్యలేదు లేచింది నిశ్చల అన్నయ్య ఏదో చెప్పబోయి ఆగిపోయాడు నవీన్ నాకంతా తెలుసురా నిశ్చలమ్మ తల్లి ఆపేశావేం బావా ఆదిశక్తి అమ్మవారు అను అన్నది నవ్వుతూ కాదునిసి నవతరం యువతివని నిరూపించావు ఆమె చెయ్యి నొక్కి వదిలేశాడు వాళ్ళు వెళ్ళిపోయారు వెనక్కి చెయ్యి చాపి రేచల్ చెయ్యి అందుకున్నాడు ఏమాలోచిస్తున్నావు రేచా మీ అందరి మంచితనంతో నా మతి పోతోంది మంచిని గ్రహించటానికి మంచి హృదయం ఉండాలి అన్నాడు అలాగా సార్ ఈరోజు ఎక్కువ మాట్లాడేశారు విశ్రాంతి తీసుకోండి అన్నది అతని తలపై ఉన్న పట్టి సవరించి ఈ లోపల పోలీసులు వచ్చారు గుడ్ ఈవినింగ్ ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ ఏమిటిలా వచ్చారు మీరు ఉపకారం చేయటం కూడా కొందరికి నచ్చలేదు వారికి అపకారంగా మారింది కూర్చుని చెప్పాడు ఎస్ఐ ఎవరికి మీరు ప్రాక్టీస్ చేయక హీరోయిజం మొదలుపెట్టారు మంత్రగాళ్ళ ప్రాక్టీసు పడగొట్టారు వాళ్ళంతగా పట్టించుకోలేదు మీ మామయ్య వ్యాపారంలో కలగజేసుకున్నారట ఆయన అకస్మాత్తుగా మంచివాడైతే అటు పోలీసులకు నష్టం ఇటు వాటాదారులకు నష్టం పోలీసులకి ఏం నష్టమండి అక్రమంగా వ్యాపారం చేసే ప్రతివాడు పోలీసులకు మామూలు ముట్ట చెబుతాడు న్యాయంగా చేసేవాడు అసలు భయపడు ఓ అదా సంగతి అయితే నాపై దెబ్బతీయాలని అందరూ ప్రయత్నించాలని అంటారు అవునా అవునా ఏమిటి అక్షరాల నిజం బాగుంది నాకొక్క విషయం అంతుపట్టటం లేదు ఎస్ఐ గారు మనిషిని మనిషి కొట్టి తినటం ఎందుకు అది ప్రకృతి ధర్మం అని కొందరు అనుకుంటారు ప్రయోజకత్వమని మరికొందరు అనుకుంటారు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది థ్యాంక్ యూ అన్నాడు అతనితో కరచాలనం చేస్తూ పోలీసు వారు వెళ్ళిపోయాక రామారావు సుధామ వచ్చారు వారి వెనకే శ్రీదేవి వచ్చింది వాళ్లను చూసిన రేచెలు ట్రై తీసుకుని వెళ్ళిపోయింది శ్రీదేవి రామారావును ప్రసాద్ను మార్చి మార్చి చూసింది ఏమిటమ్మా అలా చూస్తావు ఏం లేదు అన్నది చూపులు తప్పిస్తూ అనవసరంగా తొందరపడి మామయ్యపై నింద నిందవేశావు అసలు కొట్టింది మంత్రగాళ్లు వ్యాపారస్తులట మామయ్య క్షమించు అన్నాడు ప్రసాద్ ఈ ఫార్మాలిటీస్ అన్నీ ఎందుకురా నీకు తల్లి అయితే నాకు అక్క నవ్వాడు రామారావు మంచి చెయ్యబోతే చెడు ఎదురైందని దీన్నే అంటారు కాబోలు సుధామా నిట్టూర్చాడు ప్రసాద్ ఆలస్యమైతే మళ్ళీ మర్చిపోతాం రేపు రిసెప్షన్ వెళ్దాం అనుకుంటున్నాం రా నేనే చెప్పాలనుకున్నానమ్మా నిర్మల ఒక్కర్తి అవుతుంది రమ్మన్ రాయలేకపోయారా టెలిగ్రామ్ ఇచ్చాం అన్నది వాడిని ఏమనకు అత్తయ్య ఏమంది కాస్త నిరాశపడినట్టుంది కానీ బయటపడలేదు అంది శ్రీదేవి అందరూ ఇక్కడే ఉన్నారా నవ్వుతూ వచ్చింది జానకిదేవి ఆమె ముఖం వాడి ఉంది ఆమె కూర్చుంది అత్తయ్య మీ అల్లుడిని కాకపోయినా మీకు ఎప్పుడూ అసిస్టెంట్గా ఉంటాను నిశ్చల విషయంలో నిరాశపడవలసిందేమీ లేదు డిగ్రీ సుఖజీవనానికి పునాది అనుకుంటే పొరపాటు అన్నాడు ఆమె నవ్వింది నువ్వు నాకు చెప్తున్నావా అన్నట్టుందా నవ్వు అవునత్తయ్యా డాక్టర్ గారైతేనే ఆడపిల్ల సుఖపడుతుందనుకుంటే మీరు పొరపాటు పడ్డారన్నమాటే నా సంగతి వదిలేయి బాబు నువ్వేంటి లేనిపోనివి నెత్తిన వేసుకుంటున్నావు కేవలం వాళ్ళ బండారం బయట పెట్టావని కొట్టారు ఒక మంచి పని చేయాలంటే ఎన్నో అడ్డంకులు అవరోధాలు వస్తాయి అవరోధాలు వచ్చే మంచి పనులు నెత్తిన ఏముంది అలగా జనంతో కలిసి నువ్వు సాధించేదేముంది అలా అనకత్తయ్యా ఎలుక ఏనుగు కదా మర్చిపోయావా అదీ కాక ప్రతి మనిషిలో మంచితనం మానవత్వం దాగి ఉంటాయి మనము ఉత్ప్రేరకంగా ఉండాలి మీ అత్త అల్లుళ్ల వాదం తెగదు కానీ ఇద్దరికీ అనువైందే ఓ మార్గం చెప్తాను సుధామా అన్నాడు చెప్పండి జానకీదేవి కుతూహలంగా చూసింది అంతా మీరు అడిగిన ఫీజు ఇచ్చేవారుండరు అందరికీ మీరు ఉచితంగా వైద్యం కూడా చేయలేరు అందుకని వచ్చిన వారి ఆర్థిక స్తోమత అంచనా వేసి ఫీజులు తీసుకోవటం ఉచితమని నేను అనుకుంటున్నాను అవునన్నయ్య గారు ఒక నర్సింగ్ హోంలో ఒక రకం ఫీజులు ఒకే రకం నియమాలు ఉండాలి మనిషికో రకమైతే ప్రతివాడు బీదవాడుగానే వస్తాడు జానకి అడ్డుపడింది అందుకే అత్తయ్య మీ ప్రాక్టీస్ మీకుండగా నేను ఆ అమాయకుల కోసం రోజు రెండు గంటలు పనిచేస్తాను అది మీకు అంగీకారం అయితేనే నేను మరో చోట ప్రారంభించాక నిష్ఠూరాలు నిందలు వద్దు అనుభవంతో నేను చెప్పేది అర్థం చేసుకోబాబు ఒకే ఆవరణలో రెండు క్లినిక్లు నడపటం కష్టం అంటున్నాను జానకి ఇంకా చాలా టైం ఉంది ఆ రిసెప్షన్ ఏర్పాట్లు చూసుకోవాలి పదా అన్నది కొడుకుని తొందర పెట్టడం లేక బాబును రానివ్వండి మరేం పర్వాలేదు మరో అరగంటలో కార్లు అందరూ బయలుదేరారు ఇంటికి వెళ్ళాక రామారావు మౌనంగా ప్రసాద్ దగ్గరే కూర్చున్నాడు అతనికి ఎక్కడలేని తృప్తిగా ఉంది తన మనసును తొలిచేస్తున్న రహస్యం ఇద్దరితోనైనా చెప్పుకోగలిగాడు వెళ్ళురామం నేను కూర్చుంటాను శ్రీదేవి వచ్చింది అనవసరంగా శ్రమపడుతున్నావమ్మా నాకు ఇప్పుడు చాలా తేలిగ్గా ఉంది అన్నాడు రామారావు వెళ్ళిపోయాక శ్రీదేవి ఒడిలో ముఖం దాచాడు ప్రసాద్ అమ్మా అతని మనసు కృతజ్ఞతతో నిండిపోయింది ఏ కన్న తల్లైనా ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తుంది అతను తృప్తిగా కళ్ళు మూసుకున్నాడు రిసెప్షన్ చాలా ఘనంగా ముగిసింది నిర్మలకి నిర్మలకి ఇచ్చిన మరబొమ్మలా తిరుగుతోంది నిశ్చల దగ్గరగా పిలిచింది ఏమిటి వదిన గారు చాలా హడావిడిగా తిరుగుతున్నావు కానీ ఏం గిట్టుబాటు కాదు మేమాత్రంగా వివాహం చేసుకుంటే మీ పెద్దన్న ఆదర్శవంతమైన వివాహం చేసుకుంటున్నారు కట్నాలు గిట్నాలు ఏం లేవు అబ్బా ఎంత గొప్ప మాట చెప్పావు మా వదినలే మా కట్నాల్లే అన్నది వెక్కిరిస్తూ ఎవరో పిలవటంతో ఆమె వెళ్ళిపోయింది నవీన్ మీ అన్నయ్య ముందు రేచక్క మరీ పొట్టి కదూ అన్నది అటు చూస్తూ నవీన్ అటు చూశాడు నేవీ బ్లూ సూట్లో టై కట్టుకొని నిల్చున్న ప్రసాద్ని చూసి యువతులు రెప్పవేయటం మర్చిపోయారు అక్కడే గోరంచు పసుపు రంగు పట్టు చీరలో బొమ్మలా నిలబడింది రేచల్ మనమాట చెప్పవేం అంటే అన్నది కాస్త సిగ్గుపడుతూ అన్నయ్య పేరు చెప్పి హడావిడిగా అంగీకరింపజేశావు అసలు నేను నీకు నచ్చానా అది చెప్పు ముందు ఏమిటా మాటలు ఇంట్లో మాట్లాడుకుందాం అందరూ ఇటే చూస్తున్నారు అంది పార్టీ అయిపోయింది అందరూ వెళ్ళిపోయే ముందు రామారావు ప్రసాద్ వివాహం కూడా ప్రకటించారు అతను పాస్ అయినట్టుగా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాగానే వివాహం చేస్తాం మరో విషయం ఇన్నాళ్ళు ప్రసాద్ని మా దగ్గరుంచుకోవాలని ప్రయత్నించాం అమ్మాయి అత్తవారింటికి వెళ్తుంది కాబట్టి ఇక నుండి అతను మా కొడుకుగా మా దగ్గరే ఉంటాడు అవసరం అనుకుంటే శాస్త్రోక్తంగా దత్తత చేసుకుంటాం అన్నాడు ఈ వార్త విని అటు ప్రసాద్ ఇటు జానకీదేవి ఇద్దరు తెల్లబోయారు అందరూ వెళ్ళిపోయారు నాన్న ఏమిటిది ప్రసాద్ సుధామన్ అడిగాడు ఏముందిరా అల్లుణ్ణి చేసుకోవాలనుకున్నారు కలిసి రాలేదు కొడుకుని చేసుకుందామని అంతే వాళ్ళిష్టమేనా కష్టపడి పెంచి పెద్ద చేసి దత్తత ఇవ్వటానికేనా మేము దత్తత ఇవ్వగానే నువ్వు దూరమైపోతావా ఏదో తృప్తి కోసం ఎవరి తృప్తి కోసం నాన్న మొగబిడ్డలు లేని మీ అత్తయ్య మామయ్య తృప్తి కోసం ఊళ్ళో వారి తృప్తి కోసం ఏదో చెయ్యాలని కాదు నాన్న ఈ దత్తత గిత్తత అంటే నేను అసలు ఈ ఊళ్ళోనే ఉండను మేం కాపురం మారుస్తున్నాం నువ్వెక్కడికి వెళ్తావురా అమెరికా జమైకా ఎక్కడికైనా పారిపోతాను మీరేమన్నా అమ్మ అంగీకరించాలి కదా అన్నాడు అతనికి బాగా తెలుసు ఏ పరిస్థితిలోనూ శ్రీదేవి తనను వదులుకోదని స్వంత బిడ్డల కంటే ఎక్కువగా చూసింది అటు ఇదే విషయంపై జానకీదేవి రామారావు నరసమ్మ ఘర్షణ పడుతున్నారు అంతవరకు ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం గంభీరంగా మారిపోయింది ఇంట్లో ఎంత వేరు పడక గదులున్నా గందరగోళంగా ఉంటుందని నూతన దంపతుల కోసం ఓ అధునాతనమైన హోటల్లో గది చూశాడు ప్రసాద్ పార్టీ కాగానే వాళ్ళు వెళ్ళిపోయారు ఉన్నవారు రెండు పార్టీలుగా చీలిపోయారు రేచల్ నిర్మల నిలబడిపోయారు నిర్మల నేను వెళ్ళిపోతాను అన్నది రేచల్ మొదట ఈ బహుమతులన్నీ ఇంట్లో సర్దుకుందాం అన్నది నిర్మల ఆకాశం మేఘావృతమై ఉంది అక్కడ వస్తువులుంచటం మంచిది కాదని చకచక ఇద్దరు అన్నీ సర్దారు పనివాళ్లకు ఆసుపత్రి స్టాఫ్కి కూడా అన్నీ చూసుకున్నారు ఆలస్యమైందని చెప్పి రేచల్ సింహాచలం వెంట బయలుదేరింది అన్నయ్యతో చెప్పవా నిర్మల అడిగింది మీ అన్నయ్య ఇప్పుడు మన మాట వినే స్థితిలో లేరు అన్నది అప్పుడే చినుకులు పడ్డాయి ఆలస్యం అవుతుంది నిర్మల నేను వెళ్ళిపోయానని చెప్పు అన్నది నిర్మల ఆ విషయం చెప్దామని వచ్చి ఆవేశంగా వాదించే అన్నను చూసి ఆగిపోయింది అన్ని అడ్డంకులు తీరాయనుకుంటే మళ్ళీ ఇదేం గొడవ అసలు మీ నిర్ణయాల వెనక ఏదో గూడుపుటాణి ఉందని నా అనుమానం ప్రసాద్ శ్రీదేవి అరిచింది అవునమ్మా ప్రాణప్రదంగా చూసుకున్న నువ్వే వాళ్ళింట్లో ఉండమంటున్నావంటే వాళ్ళింట్లో ఉన్నంత మాత్రాన నాకు దూరం అయిపోతావని ఎందుకనుకుంటావు అనుకోవాల్సిన పరిస్థితి కాబట్టి అత్తయ్యకు నాకు అభిప్రాయాలు కలువవు నన్ను క్షమించమ్మా అన్నాడు సామాన్లు సర్దుతుంటే స్పృహ వచ్చినట్టు అందరూ ఇంట్లోకి వెళ్లారు ఈ ముసుగులో గుద్దులాట భరించటం శ్రీదేవికి చేత కాలేదు తను మాత్రం ప్రసాద్ను వదలగలదా తమ్ముడిని తలుచుకుంటే పిరికివాడు అనిపిస్తుందామెకు వరం బాంధవ్యాలు బంధనాలు చిత్రమైనవిరా సుధామా ప్రసాద్ భుజం తట్టాడు మనుషుల స్వభావాలు కూడా చిత్రమైనవేనాన్నా మీ స్వంత బిడ్డనే అయితే ఇరవై ఐదేళ్ళు వచ్చాక ఇలా పరాయి వారికి అప్పగిస్తారా ప్రసాద్ ఏమన్నావురా శ్రీదేవి ఆదిశక్తిలా లేచింది ఒక్కసారి కాదమ్మా పదిసార్లు అంటాను మొదట నిశ్చయనిచ్చి ఇల్లరికం పంపి బెడద వదిలించుకోబోయారు అది సాగలేదని అది సాగలేదని నిన్ను వెళ్ళగొడుతున్నామా ఎంత మాట అన్నావురా చీ ఆమె రోషంగా ఆవేశంగా తన రెండు చెంపలు వాయించింది దేవి సుధామ వారించి ఆమె చేపట్టుకున్నాడు నిన్ను వదలటానికి నేనెంత చిత్రవద అనుభవిస్తున్నానో నీకు తెలియదురా నీకు తెలియదు శ్రీదేవి నోరు పెగలేదు అవునమ్మా ఆగిపోయావేం కృతజ్ఞుడిని అవునా చెంపలు తడుముకుంటూ ఆమె దగ్గరికి వచ్చాడు ప్రేమించిన వారే దండించగలరమ్మా అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నువ్వు కృతజ్ఞుడవు కావురా కన్నవాడి పిరికితనానికి నలిగిపోయిన పువ్వువి ఆమెకు దుఃఖం ఆగటం లేదు అమ్మా అవునరా మీ నాన్న మీ నిజమైన నాన్న నిన్ను కన్న తండ్రి రామం రా రామం అన్నది ఆవేశంగా అమ్మా అతనొచ్చి ఆమె భుజాలు పట్టుకున్నాడు అవున్రా కన్నతండ్రి దీనంగా తన కొడుకును తనకు వదిలివేయమంటే వదిలివేయను అనే కఠినాత్మరాలని ఎలా అవుతాను వదిన ఏమిటి మీరేమంటున్నారో తెలుసా తెలుసు జానకి కొన్ని రోజులే ఈ రహస్యం దాచడానికి నేనెంత అవస్థపడ్డాను ఇరవై ఐదేళ్ల నుండి రామం ఎలా దాచాడో ఆమె తమ్ముడు తనకు చెప్పిన విషయం తూచా తప్పకుండా చెప్పేసింది రామారావు తల ఎత్తలేనట్టు నేలచూపులు చూస్తూ కూర్చున్నాడు అందరూ కొన్ని నిమిషాలు మౌనంగా ఉండిపోయారు ఈసారి ప్రసాద్ తలెత్తి రామారావు వంక చూశాడు అతనికి ఎన్నో విషయాలు గుర్తుకొస్తున్నాయి అతని ముఖం ఆవేశంతో ఎర్రబారింది కానీ మాట్లాడలేకపోయాడు ఒక్క నిమిషం తీక్షణంగా చూసి ఏదో అడగబోయి విరమించుకొని వెళ్ళిపోయాడు తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు ప్రసాద్ బాబు శ్రీదేవి వెళ్ళబోయింది దేవి ఆవేశాలు ఉన్నప్పుడు అరుచుకునే కంటే మౌనంగా ఉండటమే మంచిదని నా అభిప్రాయం ఆమె మళ్ళీ ఆగిపోయింది జానికి ఈ నిజం చెప్పి నిన్ను బాధ పెట్టాను ప్రసాద్ అపార్థం చేసుకుంటే సహించలేకపోయాను అన్నది బాధగా పర్వాలేదు వదిన ఇప్పుడైనా ఆ నిజం తెలిసింది దాంపత్యం అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం మనసులు విప్పి మాట్లాడుకోవటం అంటారు కానీ కానీ వదిన మేమిద్దరం ఒకరిని ఒకరం మోసగించుకుంటూ రహస్యాలతో బ్రతికాం అన్నది నిర్లిప్తంగా నేను నీకు చెప్పదగిన దానను కాను వాడి పొరపాటు ఎంతుందో నిశ్చితంగా ఆలోచించు అన్నది నిర్మల అంతా వింటోంది చాలా రాత్రైంది విశ్రాంతి తీసుకోండి సుధామ లేచాడు వాళ్ళు గదిలోకి వెళ్ళిపోయారు హాల్లో భార్యాభర్తలే మిగిలారు లక్ష్మీ నరసమ్మ పనివారు ఇంటి వెనక అవుట్ హౌస్లో ఇంకా సామాన్లు చూసుకుంటూనే ఉన్నారు జానకి నన్ను క్షమించు అన్నాడు రామారావు లేచొచ్చి ఆమె భుజం మీద చేతులు వేశాడు ఆమె ఆవేశంగా ఏదో అనబోయింది అంతరాత్మ ఎదురు తిరిగింది నీ ప్రేమ రహస్యం చెప్పావా అని ఆమె కోపాన్ని దిగమింగింది ఎంత అంధకారంలో గడిపారు తాము అదే తన కూతురు ఈనాడు ఎంత సాహసంగా బయటికి వెళ్ళిపోయింది నీకంటే ఎక్కువ మీ అమ్మకు భయపడ్డారు జానకి నా కొడుకుని తెలిస్తే వాడి గొంతు నొక్కుతుందని తెలుసు అక్కయ్య దగ్గర కూడా శాంతిగా పెరగనిచ్చేది కాదు మీ అమ్మ అవును మనిద్దరం పిరికివారం రామం వారం అన్నది ఎటో చూస్తూ జానకి ఇప్పుడు విచారించి లాభం లేదు ఈరోజు అమ్మాయి జీవితం ప్రారంభం ప్రారంభించబోతుంది మనము విచారంగా గడపవద్దు ఆమె భుజం మీద చేయి వేసి గదిలోకి తీసుకువెళ్ళాడు ఆమె బట్టలు మార్చుకొని వచ్చింది ఆ రాత్రి నిద్ర పట్టదని తెలుసు వెళ్ళి మాత్ర తీసుకుంది అది లాగి అవతల పారేశాడు వద్దు జానకి నువ్వు నిద్ర మాత్ర వేసుకుంటే నేను గిల్టీగా బాధపడాల్సి వస్తుంది అన్నాడు ఆమెను దగ్గరగా తీసుకుని జానకి తెలిసి తెలియని వయసు ఆవేశంలో జరిగిపోయిన అనర్థం అది నిన్ను ఆరాధించాను అభిమానించాను వద్దు రామం చెప్పకు అతని నోటికి చెయ్యి అడ్డం పెట్టి అతని భుజం మీద తలా అంచింది ఆమె చాలాసేపు అలా ఉండిపోయింది రామం అనుకున్నవి అనుకోనివి జరుగుతుంటాయి నేను డాక్టర్ రామ్మోహన్ని అభిమానించాను కానీ కులం కాదని ఇల్లరికం రాడని మా వాళ్ళు అంగీకరించలేదు పాతికేళ్ల నాటి విషయాలు ఇప్పుడెందుకు కాదు చెప్పి హృదయభారం దించుకుందామని అంతకంటే మరేం లేదు జానకి మనిషికి అతని పిరికితనమే శత్రువు అన్నాడు మెల్లగా వివాహమైన పాతికేళ్ల తర్వాత భార్యాభర్తలు హృదయాలు విప్పి మాట్లాడుకున్నారు అలా మాట్లాడుకున్నాక ఎంతో దగ్గరైనట్టు అనిపించింది రామం ప్రసాద్ ఉంటాడంటావా నువ్వు అడిగితే కాదరడని నా నమ్మకం నీపై చాలా గౌరవం అన్నాడు ఏమో నాకు నమ్మకం లేదు వాడు ఆవేశంగా ఏదైనా అన్నా పట్టించుకోకు ఆ విషయం మీరు చెప్పాలా నవ్విందామే ఇద్దరూ ఎంతో భారం తీరినట్టు నిద్రపోయారు ఒక్కసారి కొడుకును చూడాలని రామారావు అనుకున్నా ఆవేశంగా ఉన్నప్పుడు మాట్లాడుకోవద్దని సుధామ అన్నమాటలు గుర్తుకొచ్చి ఆగిపోయాడు అత్తయ్యా లేవండి ఈ పాలు తీసుకోండి నిశ్చలా పాల గ్లాస్తో వచ్చింది ఎందుకే నన్ను చంపుతావు పాలు పండ్లు ఏం వద్దు విసుగ్గా అన్నది శ్రీదేవి పోని ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తావా ఏమిటే విసుగ్గా చూసింది మీకు బావ ఒక్కరైన సంతానం మిగిలిన వారేం కారా తీక్షణంగా ఉన్నాయి ఆ చూపులు పదునుగా వచ్చాయి మాటలు ఎందుకే నన్న చిత్రవధ చేస్తావు ఆమె దిండిలో తలదూర్చి పావురమ్మన్నది అత్తయ్య మిమ్మల్ని చూసి నిర్మల మామయ్య ఎంత దిగులు పడుతున్నారో చూడండి ఆయనేం పసిపిల్లాడా దారి తప్పడానికి మనసు కుదుటపడ్డనాడు తానే వస్తాడు ఆరిందాన్లా అనునయించింది వస్తాడా నా ప్రసాద్ వస్తాడటే లేచి అడిగింది జాలిగా చూసింది నిశ్చల శ్రీదేవి కొడుకును కొట్టిన చేతిని బల్లకేసి బాధింది తప్పకొస్తాడు పాల గ్లాస్ ఇచ్చింది ఆమె తప్పదని గడగడ పాలు తాగేసింది నోటి చలువ వల్ల వాడు తిరిగి వస్తే నేను నీ నోట్లో పంచదార పోస్తానే నిన్ను దేవతగా పూజిస్తాను నిసి నా బ్యాగ్ కనిపించటం లేదు నవీన్ అరుపులు వినిపించాయి అబ్బబ్బా ఒక్క క్షణం ఎదురుగా లేకపోతే అరుపులు విసుక్కుంటూ వెళ్ళిపోయింది శ్రీదేవి లేచి మోకాళ్ల మీద తల అంచుకొని కూర్చుంది ఆమె కళ్ళ ముందు ప్రసాద్ తిరుగుతున్నాడు ఆ భయంకరమైన రాత్రి గురించి ఆలోచించడానికి మనస్కరించదు అయినా మర్చిపోలేదు అందరూ నిద్రపోయారని నిర్ధారణ చేసుకుని మెల్లగా వచ్చి ప్రసాద్ గది తలుపుపై కొట్టింది జవాబు రాలేదు ప్రసాద్ బాబు కాస్త గట్టిగా కొట్టింది అంతే భళ్ళున తలుపు తెరుచుకుంది ఆమె తడుముకుంటూ వెళ్ళి స్వెచ్ స్విచ్ వెలిగించింది గది వెలుతురుతో నిండిపోయింది ప్రసాద్ చుట్టూ చూసింది కోటు ఓ పక్క ప్యాంటు పక్క గిరాటు వేసి ఉన్నాయి టై మంచం మధ్యలో ఉంది బాత్రూమ్కి వెళ్లాడేమోనని ఐదు నిమిషాలు చూసింది ప్రసాద్ మళ్ళీ పిలిచి అనుమానంగా చూసింది అతని జాడే లేదు బయటికి వచ్చింది బయట తలుపులు చేరవేసి ఉన్నాయి అనుమానంగా మళ్ళీ గదిలోకి వచ్చింది అక్కడ అతని సూట్ కేస్ కనిపించలేదు బల్ల మీద పేపర్ పేపర్ వెయిట్ కింద ఉత్తరం కనిపించింది వణికే చేతులతో తీసుకుందామే అమ్మ నీపై కానీ నాన్నపై కానీ కోపం లేదు మారుతున్న పరిణామాలు తట్టుకోవాలంటే ఈ పరిసరాలకు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను నాలుగు జతల బట్టలు నా సర్టిఫికెట్లు తీసుకుని వెళ్తున్నాను మనసు కుదుటపడ్డాక వచ్చి కలుస్తాను పుట్టగానే తల్లిపోయింది ఉన్న తండ్రి అనాథను చేశాడు అది తలుచుకుంటే గుండెలు మండిపోతున్నాయమ్మా నా వెంట నీ ఆశీస్సులు నువ్వు పెంచిన ఆత్మవిశ్వాసం ఉన్నాయి అవే నాకు అండదండలు నాన్నగారిని చెల్లాయిని తమ్ముడిని అడిగానని చెప్పు నిశ్చలకు ఆశీస్సులు నోట్లో గుడ్డ కుక్కుకుంది నాయన నాయనా అమ్మను అమ్మ ప్రేమను ఎలా మర్చిపోయావరా ఎండమావుల వెంట పరిగెత్తావా నా తండ్రి అనుకుంది అనుచెయి చూసుకుని దేవి సుధామ వచ్చాడు ఆమె పక్కనే కూర్చున్నాడు లే ఈరోజు నవీన్ ఉద్యోగంలో చేరుతున్నాడు అమ్మాయి చిన్నపిల్ల ఉద్యోగమా ఏం కామ్ చదువుతానన్నాడు కదా ఆంధ్ర బ్యాంక్లో ఉద్యోగం దొరికిందట చెయ్యనియ్యి ప్రైవేట్గా చదువుతానంటున్నాడు ఆమె కళ్ళు తుడుచుకుని వచ్చింది నవీన్ నిర్మలను నిశ్చలను తొందర పెడుతున్నాడు తల్లిని చూసి ఆగిపోయాడు అమ్మా నువ్వు వడ్డించు ఆమె అలాగే నిలబడిపోయింది పనుల తొందరలో ఉండి నిర్మలను వడ్డించమనేది అమ్మ నువ్వేరా ప్రసాద్ చిన్న కుర్రాడిలా మారాన్ చేసేవాడు ఆమె కళ్ళు తుడుచుకుని కొడుక్కి వడ్డించింది అమ్మా నీ ఆరోగ్యం బాగాలేదు ఎక్కడున్నారమ్మని అన్నయ్యకు తెలిసేలా ప్రకటన చేయించినా వద్దు వద్దు వాడంతట వాడే రావాలి అలాంటప్పుడు నువ్వు కాస్త మారాలి మేము కూడా నీ పిల్లలమని మర్చిపోతే ఎలా లేదురా లేదు అక్కడి నుండి లేచిపోయింది ప్రసాద్ ఆమె పమిట పట్టుకుని తిరిగినట్టు తిరిగేవాడు పసిపిల్లాడిలా ఏమిటా తిరుగుడు అని విసుక్కునేది నిర్మల కూడా తల్లి చేతిలో చేయి కలపలేదు ఎలా మర్చిపోతుంది అమ్మేది నవీన్ ప్రసవిని కళ్ళు తుడుచుకొని మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ వచ్చింది వస్తానమ్మా అతను చెప్పి బయటకొచ్చాడు అతను స్కూటర్ తీసేసరికి ఆమె హృదయం గిలగిలలాడింది అది ప్రసాద్కు ప్రతి సంఘటన ఆమె హృదయంలో ఎన్నటికీ చెరగనంత ముద్ర వేసుకుంది అదెలా మర్చిపోతుంది రండత్తయ్య నిశ్చల పిలుచాకి ఇంట్లోకి వచ్చింది అందరితో తిరగకపోతే బాగోదని టిఫిన్ చేసింది అమ్మా చిన్ననతో లిఫ్ట్ ఇవ్వమని చెప్పు అన్నది నిర్మల ప్రసాద్ కర్నూలులో అడగకుండానే లిఫ్ట్ ఇచ్చేవాడు నువ్వే అడగమ్మా తనే పె తనే పెద్ద ఉద్యోగస్తుడైనట్టు పోజు పెడుతున్నాడు సాయంత్రం రాని అడుగుతాను అన్నది నిర్మల వెళ్ళిపోయింది నిశ్చల పని మనిషికి పనులు పురిమాయిస్తుంది ఒక్క కూతురు పనికిరాదనుకుంది తన స్థితి తెలుసుకున్న జానకి కూతురికి అన్ని పనులు నేర్పింది అందుకే ఇంట్లో సమస్యలు లేవు అత్తయ్య పంచదార అయిపోయింది ఎలా ఫస్ట్కే ఇస్తారుగా బ్లాక్లో తెప్పించనా వద్దు మీ ఇంట్లో ఉండుంటుంది తెప్పిస్తాను క్షమించత్తయ్య అమ్మమ్మ వాళ్ళ సహాయం లేనిదే గడవదు అనుకుంటే ఎందుకు అడగాలి రోషంగా అడిగింది శ్రీదేవి చిత్రంగా చూసింది ఇదేమిటి తన తమ్ముడు శాపగ్రస్తుడా సంతానమే శత్రువులయ్యారు నేనెక్కడో ఏర్పాటు చేస్తానులేమ్మా బయటికి వెళ్తూ సుధామ హామీ ఇచ్చాడు శ్రీదేవి మనసు తమ్ముడి పట్ల జాలితో నిండిపోయింది అలా వెళ్ళొస్తానే చెప్పులేసుకుంది త్వరగా వచ్చేయండి నాకేం తోచదు నిశ్చలా అన్నది ఆమె వచ్చేసరికి రామారావు ఆనాటి వార్తాపత్రిక పట్టుకొని కూర్చున్నాడు చేతిలో పేపర్ ఉన్న దృష్టంతా ఎటో ఉంది పది సంవత్సరాలు వయసు పెరిగినట్టు అనిపించింది అతని కళ్ళ కింద నల్లని వలయాలు ఏర్పడ్డాయి రామం జవాబు లేదు రామం రెండవసారి పిలిచాక ఇటు తిరిగాడు నువ్వు అక్కయ్య కాళ్ళు దగ్గరకు తీసుకున్నాడు రామం ఎందుకురా దిగులు దిగులేం లేదక్కయ్యా అన్నాడు నవ్వటానికి ప్రయత్నిస్తూ ఆ నవ్వులో జీవం లేదు ఎక్కడైనా అబ్బాయి జాడ తెలిసిందా వదినా జానకి కూడా వచ్చింది ఊహ అన్నది ముగ్గురికి మాటలు కరువయ్యాయి అలాగే కూర్చుండిపోయారు కథ కొనసాగుతుంది